Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇంకా సభవరి గారు వచ్చే రాజకీయ భిక్ష పెట్టింది విశాఖ జిల్లా ప్రజలు ముఖ్యంగా ఆనాడు మళ్ళీ ఎంపీగా రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖర్ రెడ్డి గారు నేను ఒకటే కోరుతున్నా సభవరి గారు మీకు జీవితాంతం రాజకీయం అంతా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఈ రోజున కాంగ్రెస్ పార్టీ అభిమానులు గానీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గానీ జగన్ మోహన్ గారితో ఉన్నారు అన్ని వర్గాల ప్రజలు జగన్ మోహన్ గారితో ఉన్నారు మీరు కూడా జగన్ మోహన్ గారితో ఉన్నారు మరి ఎలక్షన్స్ ముందు టికెట్ల ముందు ఏం పడవచ్చో తెలియదు మీ వ్యక్తిగత ఇగోల కారణంగా జగన్ మోహన్ గారు దూరం అయ్యారు మీరు జగన్ మోహన్ రెడ్డి గారి మీద ఒక ద్వేషం తోటి మాట్లాడుతున్నారు చాలా రోజులు మాట్లాడుతున్నారు కానీ నేను మాట్లాడదల్చుకోలేదు ఈ రోజు సల రాజకీయవన్నాక రకరకాల మనుషులు ఉంటారు రకరకాల అభిప్రాయాలు ఉంటాయి ఎవరి అభిప్రాయాలు అవ్వలేదు కానీ నిన్న ఒక బాధ కలిగించే మాట సభవరి గారు చెప్పారు మరి ఆయన గారు జ్యోతిష్యుడు చెప్పారా లేదా చంద్రబాబు నాయుడు ఆయన కలిసి కుట్ర చేశారా లేదా కేంద్ర ప్రభుత్వం ఉన్న నిఘా వర్గాలు చెప్పినాయి 2022లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే రాష్ట్రం చెప్పారు ఆయన దానికి సభవరి గారిని సూటిగా ప్రశ్నిస్తాను నేను 151 సీట్లు ఇచ్చి ప్రజలు మరి మిమ్మల్ని మమ్మ 23 సీట్లు ఇచ్చి ప్రతిపక్షంలో కూర్చోబెడితే మాకు 151 సీట్లు ఇచ్చి పరిపాలించమని చెప్తే మీరు 2022 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కూర్చోలో ఉండరంటే అంటే ఏం చేయదలుచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏం కుట్రక ప్లాన్ చేశారు మీరు చెప్పండి దానికి చంద్రబాబు నాయుడు గారు జీవితాంతం కూడా వెన్నుపూట రాజకీయాలు హత్య రాజకీయాలు వెనతో పెట్టిన విద్యానికి ఆయన స్కూల్లో కొత్తగా సభవరి గారు జాయిన్ అయ్యాడు చేరి ఆయన ఏదో అసలు ఆయనే తెలుగుదేశం పార్టీ పెట్టినట్టు ఆయనే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు వెళ్ళి వేస్తున్నట్టు ఆయనే దీనిలాగా మాట్లాడుతున్నాడు ఆయన ఆయనకి రాజకీయ భిక్ష పెట్టింది కానీ రాజకీయ ప్రస్థానం కలిగించింది కానీ కాంగ్రెస్ పార్టీ అలాగే రాజశేఖర్ రెడ్డి గారు ఈ రోజున అవన్నీ మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఒక మ్యాండేట్ ఇస్తే దాన్ని గౌరవించకుండా 2022లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కుర్చీలో ఉండాలంటే దాని అర్థం ఏంటి మేము కూడా అనొచ్చు చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయింది 70 ఏళ్ళు నిశ్చలంగా ఉండనొచ్చు కానీ మా సంస్కారం ఉండొచ్చు మనం అలా సభవరి గారు మీకు 2-3 సంవత్సరాలు మేము కూడా అనొచ్చు నష్టపోయారు మీరు ఉండరని కానీ మా సంస్కారం ఉండొస్తుంది అంటే మీరు ప్రజాస్వామ్యం గురించి నీతి గురించి చాలా స్పీచ్లు గంటలు గంటలు మాట్లాడుతున్నారు మీ అనుకూల మీడియాలో అది ఎంతవరకు సబబు అలాగే ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వ్యవస్థల గురించి మాట్లాడుతున్నారు జ్యుడిషియరీ వ్యవస్థ గురించి పొలిటికల్ వ్యవస్థ గురించి లెజిస్లేషన్ గురించి ఎగ్జిక్యూటివ్ గురించి ఇన్ని మాట్లాడే వ్యక్తి మరి రాజ్యాంగబద్ధంగా ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపించినటువంటి ఒక వ్యక్తి ఆ సీట్లో ఉండడానికి చెప్పడం అంటే మీకు మీ ఊహ అనుకుంటున్నారా అనుకోవాలా మేము మీ జ్యోతిష్యం చెప్తాను అనుకోవాలా కుట్ర చేస్తాను అనుకోవాలా లేదా ఆయన ఆయనకి ఏమన్నా హాని తలపెడదాం అనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారికి మీరు చంద్రబాబు నాయుడు గారు కలిసి దానికి సమాధానం చెప్పాలి మీరు నిన్న ముసలి కన్నీరు గాలుస్తున్న అమరావతి గురించి మీకు ఓట్లు వేసింది ఎవరో మిమ్మల్ని మేయర్ చేసింది ఎవరో మిమ్మల్ని ఎంపీ చేసింది ఎవరో అంటే రాష్ట్రం గురించి మీకే ఏదో చాలా పెద్ద బాధ్యత ఉన్నట్టు రాష్ట్రం గురించి మాకు బాధ్యత లేనట్టు అంటే రాష్ట్రం అంటే అమరావతిలో ఉన్నటువంటి 29 గ్రామాలనా మీరు 200 దేశాలు చేశారని చెప్తారు కదా పక్కనే ఉన్న విజయవాడ ఎందుకు చేయలేదు పక్కనే ఉన్న నూజివాడ ఎందుకు చేయాలా పక్కనే ఉన్న గుడివాడ ఎందుకు చేయాలా పక్కనే ఉన్న గుంటూరులో ఎందుకు చేయాలా అదే జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు అంటే 29 గ్రామాలే రాష్ట్రమా అలాంటి గ్రామాలు కొన్ని వేల గ్రామాలు ఉన్నాయి ఒక 1000 మండలాల దాకా ఉన్నాయి ఇవన్నీ కలుపుతాను రాష్ట్రం ఏ శ్రీకాకుళం జిల్లాలో వలస కనిపించట్లేదా పేదరికం కనిపించట్లేదా విజయనగరం జిల్లాలో రాయలసీమలో కరువు కనిపించట్లేదా అంటే ఒక అమరావతి పచ్చగా ఉంటే మొత్తం రాష్ట్రం అంతా పచ్చగా ఉంటానా ఆనాడు మనందరం కూడా కలిసి హైదరాబాద్ని అభివృద్ధి చేస్తాం ఇవాళ అనిపిస్తున్నాం మళ్ళీ అదే రకమైన తప్పు చేద్దామా మళ్ళీ 20 ఏళ్ళ తర్వాత 25 ఏళ్ళ తర్వాత 30 ఏళ్ళ తర్వాత మాకు ప్రత్యేక ఉత్తరాంధ్ర కావాలి మాకు ప్రత్యేక రాయలసీమ కావాలి అని ప్రజలు ఉద్యమిస్తే మీకు సంతోషం ఉంటుందా అలా కాకుండా
మూడు ప్రాంతాలు అభివృద్ధి చేద్దాం, అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేద్దాం. ఆల్రెడీ విశాఖపట్నంలో రెండు పోర్టులు ఉన్నాయి, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, అలాగే రైల్వే ఇది ఉంది. అలా బీజేపీ నాయకులు కూడా చాలామంది చెప్తున్నారు అమరావతి రంగులను కూడా కదలనీయము, ఏపీలో ప్రజాస్వామ్యం లేదని. ఏపీలో ప్రజాస్వామ్యం ఉందో లేదో తర్వాత సంగతి. మీరు రైల్వే జోను ఫస్ట్ విభజన చట్టంలో హామీలు నెరవేర్చలేదు. 24 ఎంపీలు తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వన్ ఇయర్లో మీ వ్యక్తిగత ప్రయోజనాలు తప్పనిచ్చి ఒకటంటే ఒకటే మీరు రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే పని చేస్తారా? మీరు కనీసం రైల్వే జోన్ అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ రైల్వే జోన్ వర్క్ అయినా స్టార్ట్ చేశారా? అంటే మీరు చేయాల్సిన పనులు కేంద్రం నుంచి చేయకుండా మీరు ఆ బీజేపీ ముసుగులో ఉండి తెలుగుదేశం పార్టీ పన్నే కుట్రలకే మీరు మద్దతు పలకడం ఎంతవరకు సంబంధం మీరు ఆలోచించుకోవాలి సార్. అలాగే సభమణి గారు కూడా ఒకసారి ఆత్మహత్య చేసుకోవాలి. ఆయన మీరు మాట్లాడే మాటలు కానీ మీరు చేసే చేష్టలు కానీ ఏ సిద్ధాంత ప్రజాప్రతి చేస్తున్నారు? మీరు మీరు చాలా విషయాలు చెప్తున్నారు, ఏది పంచాయతీ రంగుల గురించి చెప్తున్నారు, ఇంగ్లీష్ మీడియం గురించి చెప్తున్నారు, అమరావతి రాజధాని గురించి చెప్తున్నారు, అవినీతి గురించి చెప్తున్నారు. తర్వాత కొంతమంది కొత్తగా మళ్ళీ ఒకటి స్లోగన్, ఎవరైనా అరెస్ట్ చేస్తే మంత్రుల్ని బీసీ మంత్రులు అరెస్ట్ చేస్తున్నారు. మచిలీపట్నంలో చనిపోయిన నాయకుడు బీసీ నాయకుడు కాదా? మరి ఈఎస్ఐ కార్మికులు అది స్కామ్ జరిగితే కార్మికులు బీసీలు కాదా? అంటే అధికార పక్షంలో మీ ఉండి అధికార పార్టీలో మీ ఉంటే అధికార పార్టీ నాయకుడిని హత్య చేసి అరెస్ట్ కూడా చేయొద్దని చెప్తున్నారు. అరెస్ట్ చేస్తేనేమో బీసీలు అనగొక్తున్నారు, కక్షపూర్తిగా అవరిస్తామని చెప్తున్నారు. అంటే నాకు అర్థం కావట్లేదు అసలు. అంటే మీ చేతిలో మీడియా సంస్థలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, నెట్వర్క్ ఉంది, ఓకే తప్పులేదు, కానీ వీటన్నిటికీ ఎదుర్కొనేటువంటి ధైర్యం దమ్ము ఉన్నటువంటి ఒక నాయకుడు జగన్మోహన్ గారు ఉన్నాడు, అది మీరు భరించలేకపోతున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, మీరు ఎంతమంది కలిసి ఇన్ని రకాలుగా రకరకాల పార్టీల పేర్లు చెప్పి రకరకాల వ్యక్తులందరూ కూడా ఒక సామూహిక దాడి మీరు వైఎస్ఆర్సీపీ మీద ఒక వ్యక్తి మీద జగన్మోహన్ గారి మీద చేస్తున్నారు. మరి ఆనాడు భారతంలో అర్జునుడు ఒక్కడే అంతమందిని ఎదుర్కొన్నాడు, ఈరోజు మీరు అంతమంది కలిసి వచ్చినా కూడా పైన భగవంతుడు ఆశస్సులు జగన్మోహన్ గారికి ఉన్నాయి, మరి కింద ప్రజలు దీవెనలు ఉన్నాయి. తప్పనిసరిగా మేము ఈ 5 సంవత్సరాలు పరిపాలించాలని వచ్చారు, 5 సంవత్సరాలు ప్రజలకు మేలు చేసే నిర్ణయాలు చేస్తాం. ఏ వర్గం మీదో ఏ ప్రాంతం మీదో ఒక కక్షపూరితంగా కానీ చేసేటువంటి ఆలోచన మాకు కానీ మా నాయకుడికి కానీ లేదు. అలాగే అంబులెన్స్ గురించి మాట్లాడితే అసలు 108, 104 ఎక్కడనే తెలియదు 5 సంవత్సరాలు. నేను గత 5 సంవత్సరాలు ఎంపీ కొన్నప్పుడు అంబులెన్స్ కొనిచ్చిన డ్రైవర్లను పెట్టలేని పరిస్థితి కూడా ఉంది. అలాంటి పరిస్థితుల్లో దాన్ని ప్రిస్టేజ్ ప్రొవైడర్గా తీసుకుని ఇవాళ 1000 పైగా ఇలాంటి సమయంలో కరోనా సమయంలో అత్యవసర సమయంలో అంబులెన్స్ ప్రొవైడ్ చేస్తే 200 కోట్ల రూపాయలు పెట్టి దాన్నే 300 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది చెప్తారు. రమ్మనండి, మీరు కాదు మీ మనుషులు రమ్మనండి వచ్చి మేనేజ్ చేయమని ఇచ్చేస్తాను. మీకు విజయసాయిరెడ్డి గారికి కానీ విజయసాయిరెడ్డి గారి బంధువులకు కానీ అలాంటి చిన్న చిన్న పనులు చేయాల్సిన కర్మలు పట్టలేదు. ఇది అరబిందో ఫార్మా అనేది ఇండియాలోనే టాప్ 5 కంపెనీ, అది ఫార్మా కంపెనీ. అది ఇవాళ బలవంతంగా ప్రభుత్వం గురించి ప్రభుత్వానికి మంచి చేయాలి, ప్రజలకు మంచి చేయాలని ఒక సిఎస్ఆర్ రెస్పాన్సిబిలిటీగా తీసుకుని అరబిందో వాళ్ళు చేస్తారు. అది అంతేగాని అదే లాభం ఆశించో లేదా ఇంకోటి ఆశించో చేయట్లేదు. అంటే మీరు చేయరు, చేస్తున్న వాడికి అడుగడుగునా కూడా అడ్డు తగలటం, అడుగులు అడుగునా కూడా గోబుల్స్ ప్రచారాలు. అంటే మీరేమంటారు 108, 104 పెట్టకుండా రోడ్ యాక్సిడెంట్స్ అయినా పల్లెటూళ్ళలో డాక్టర్స్ లేకపోయినా 108, 104 సర్వీస్ దొరకపోయినా జనాల్లో చచ్చిపోతూ ఉంటే మీకు ఆనందంగా ఉంటుంది. మరి మీ అందరూ అర్థం చేసుకోవాలి, గుర్తుంటుంది మీకు జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర్ గారు కానీ ప్రజల ప్రాణాలు పోకుండా ఎలా కాపాడాలని ఆలోచన చేసే నాయకులు వాళ్ళు. అందుకే ఆరోగ్యశ్రీ పెట్టారు, 108, 104 పెట్టారు. ప్రజల ప్రాణాలు ఉన్నా పోయినా మనకు సంబంధం లేదు అని ఆలోచన చేసే నాయకు చంద్రబాబు నాయుడు గారు. అందుకని ఏం పెట్టాడు, మహాప్రస్థాన వెహికల్స్ పెట్టాడు, చనిపోయిన తర్వాత తీసుకెళ్ళాడు డెడ్ బాడీ. అది వాళ్ళ ఆలోచనకి నేను ఆలోచన తేడా. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు.